దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో బీజేపీ లేదు, కర్ణాటకలో లేదు, తెలంగాణ లేదు, ఆంధ్రాలో లేదు, కేరళలో లేదు. అంటే బీజేపీలో ఒక మంచి అలవాటు కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ లేకుంటారు, వాళ్ళ పడవ లేకుంటే పక్కన పడవలో ప్రయాణం చేస్తారు చాలా రోజులు చేసి, ఆ పెద్ద పడవను కొట్టిన తర్వాత ఆ పడవలో వాళ్ళే ఎక్కుతారు. చాలా రాష్ట్రాల్లో జరిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు బెంగాల్లో కదా, బెంగాల్లో ప్రధానమైన పోటీ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్కు ఉండేది. కాంగ్రెస్ పార్టీ తుడుచుకొని పోయి ఆడ తృణమూల్ కాంగ్రెస్ అయింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులతో కొట్లాడి కొట్లాడి చావబాది కమ్యూనిస్టులను లేపేసింది, ఉండకుండా చేసింది. ఇప్పుడు ఆడ తృణమూల్ వర్సెస్ బీజేపీ అయిందా లేదా? చాలా స్టేట్స్ మీకు ఒరిస్సాలో బీజేపీ ఉందా ఇప్పుడు? అట్లా ఆలోచన తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఉండదా? లేదు. ఈ రోజుకు మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి కదా. తెలంగాణలో బీజేపీ మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో, కొంత అప్ అండ్ డౌన్స్ జరిగినా కానీ బీజేపీ చుట్టూ అయితే రాజకీయం తిరుగుతుంది కదా. తర్వాత అట్లనే మీకు తమిళనాడులో ఏం లేదన్నా ఇవాళ తమిళనాడు చుట్టూ కూడా రాజకీయం తిరుగుతుంది. బీజేపీనే తిడుతున్నారు అక్కడ. తిట్టాను, తిట్టిన వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఏం బాధపడరు. అంటే రాజకీయాలు బీజేపీని తిడుతూనే రాజకీయాలు చేస్తారు. వేరే రాజకీయం అంటే ఎప్పుడైనా రాజకీయాలు ఎప్పుడంటే ఈ కనిపించని శత్రువు మీద యుద్ధం ఉంటుంది, దానికి కూడా సక్సెస్ కూడా అవుతారు చాలా మంది. కనిపించే శత్రువుతో యుద్ధం చేయరు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ, 2018 ఫిబ్రవరిలో బాబు విడిపోయాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, మోదీని తిట్టాడు, అమిత్ షా మీద రాళ్ళు లేపించారు, వస్తే నల్ల బెల్లం వేశారు, నల్ల షర్ట్లు వేసుకున్నారు, రకరకాలు చేశారు 18లో. ఏమైంది ఇప్పుడు? సరిగ్గా నీకు 5 ఏళ్ళ తర్వాత తిరిగి చూస్తే చంద్రబాబు నాయుడు సుమారు 60 రోజులు జైల్లో ఉంటే ఒక కూలర్ కావాలని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. అంటే బెయిల్ కావాలి సంగతి, కేసుల సంగతి పక్కన పెట్టండి, దాన్ని అంటే రాజకీయం అంత భయంకరంగా క్రూరంగా ఉంటుంది అది. అందుకే ఇది హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. నరేంద్ర మోడీని రానియం చెయ్యం, అందుకే చెప్పేది రాజకీయంగా ఎప్పుడైనా సరే కానీ ప్రత్యర్థి ఉండాలి, కానీ శత్రువు ఉండదు. రాజకీయాలకి ఎవరైనా సరే ప్రత్యర్థి ఉండాలి, శత్రువు ఉండదు. వాల్టేర్ అన్నాడు కదా, నీ సిద్ధాంతం నా సిద్ధాంతం వేరు కావచ్చు కాక, కానీ నీ భావ వ్యక్తీకరణ కోసం నా ప్రాణాన్ని అడ్డు వేస్తాను అన్నాడు. రాజకీయాల్లో ఆ రకమైనటువంటి స్పర్ధ ఉంటే నీకు ఎప్పుడైనా అది సక్సెస్ఫుల్ పాలిటిక్స్. ఓకే, మొత్తానికి ఈ 2024 ఎన్నికల్లో మాత్రం మోడీకి మరోసారి అవకాశం ఉందనేటువంటి అట్లాంటిది నడుస్తుంది కదా, పరిస్థితి అయితే అట్లే కనబడుతుంది. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ కూటమికి అవకాశం అయితే కనబడుతుంది, చూడాలి ఎట్లా ఉంటుంది. బాగుంది, ఇదైతే బాగుంది మొత్తానికి.